ఐపీఎల్ 2021 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి మజాను అందించింది. ఆఖరి ఓవర్ వరకు, ఆఖరి బంతి వరకు కూడా సాగిన మ్యాచ్ టైగా ముగిసి ఐపీఎల్ 2021 సీజన్లో మొట్టమొదటి సూపర్ ఓవర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఉత్కంఠ భరితమైన విజయం దక్కింది. అయితే మొదటిగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పర్వాలేదు అనిపిస్తూ మోస్తారుగా 159 పరుగులు చేసి 160 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టుకు ఇచ్చారు. అయితే హైదరాబాద్ జట్టు విషయంలోకి వచ్చినట్టయితే ఓపెనర్ జానీ బెయిర్స్టో అలాగే ఆ తర్వాత వచ్చిన నాలుగో స్థానంలో కెన్ విలియమ్సన్ తప్ప ఎవ్వరూ పెద్దగా ఆశించినంత మేర ప్రదర్శన చేయకపోవడం వల్ల ఇక మ్యాచ్ కాస్త టైగా ముగిసి చివరి వరకు కూడా ఆ ఒక మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. సూపర్ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండవ బంతికి ఒకే పరుగు వచ్చింది. రెండవ బంతికి ఒక పరుగు రాగా మూడవ బంతికి కెన్ విలియమ్సన్ ఒక పెద్ద బౌండరీ బాదాడు. నాలుగవ బంతికి పరుగులేమీ రానప్పటికీ ఐదవ బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. ఆరవ బంతికి రెండు పరుగులు తీసినా కూడా షార్ట్ రన్ గా గుర్తించడంతో ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఢిల్లీ టార్గెట్ 8 పరుగులు అయిపోయింది. నిజానికి ఇదే అసలైన సిసిలైన టర్నింగ్ పాయింట్ అండి. ఇక్కడ కనుక ఎస్ఆర్హెచ్ జట్టు 7 పరుగులు కాకుండా 8 పరుగులు చేసి ఉండుంటే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ ఒక్క పరుగుతోనే ఓడిపోయేది. ఇక్కడ డేవిడ్ వార్నర్ అతి తొందరతో ఇక్కడ షార్ట్ రన్ అవ్వగా అది కాస్త ఆట తలక్రిందులైపోయింది. అయితే రషీద్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్లో రిషబ్ పంత్ మొదటి బంతికి సింగిల్ తీశాడు. రెండవ బంతికి బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. అయితే ఇక లెగ్ బై రూపంలో ఒక పరుగు వచ్చింది. మూడవ బంతికి ఫోర్ బాదాడు రిషబ్ పంత్. నాలుగవ బంతికి పరుగులేమీ రాలేదు. ఐదవ బంతికి సింగిల్ రాగా ఆఖరి బంతికి సింగిల్ తీసిన ఢిల్లీ విజయాన్ని అందుకుంది. అక్కడ లెగ్ బై ఇవ్వడం తప్పు, ఇక్కడ షార్ట్ రన్ తీయడం తప్పు, అన్ని తప్పులు తడికల మధ్యన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సూపర్ ఓవర్ దాకా వెళ్ళి ఊహించని ఓటమిని మూట పెట్టుకుంది. ఒకవేళ గనక కరెక్ట్గా ఆడి సూపర్ ఓవర్లో కెన్ విలియమ్సన్తో పాటు డేవిడ్ వార్నర్ కాకుండా బెయిర్స్టో వచ్చి ఉండున్నా కూడా ఆట వేరే రకంగా ఉండి ఉండేది. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి.